అనసూయ రష్మి డాన్స్ చేస్తే జబర్దస్త్ స్టేజ్ దరిపోతూ చూసే వాళ్ళ కళ్ళు దరిపోతూ నవ్వరాని పంచలేయాలంటే నువ్వే నాన్సింగ్ లో యాంకరింగ్ చేయాలంటే నువ్వే రష్మి మీ ఫ్యూచర్ లో నీ గోల్ ఏంటి గోల్ అంటే ఉంటది గోలు ఈ గోల్ కాదు గోల్ గోల్ ఉంటాయి నా మీద వేసావు చూడు గోల్ రేపో మాపో రోజా గారు మినిస్టర్ అవుతారు ఆ చేరేలాగా ఖాళీ అవుద్ది కదా ఎప్పుడు చూసినా పక్కోడు ల్యాండ్ మీదే కన్ను పొట్టి దానికి ఏమండి నేను వికసించిన పుష్పంలా కనపడతా లేదా దొంగేం కాదు ఆ మిషన్ లో పెట్టిన చెరుగ్గడలాగా ఉంటావు పిప్పే తప్ప రసం ఉండదు ఏమండి నేను అందంగా లేనా అయ్యో నీకేమే అనుష్కలాగా ఉంటావు బిల్లలో అనుష్కలాగా ఉంటానా అరుంధతిలో అనుష్కలాగా ఉంటానా బాహుబలిలో ముసలి అనుష్క ఉంటది కదా అలాగా ఉంటావు శోభనం గదిలో ఆ యాపిల్ పండు అరటి పండు ఆ పండు ఈ పండు పెడతారు అనుకున్నా ఇలాంటి పండిపోయిన దాన్ని కూడా నా దగ్గరే పెడతారు నాకేం తెలుసు పెళ్లి చూపులప్పుడు నన్ను చూసి పడిపోయాను అన్నారు నేను కళ్ళు తిరిగి పడిపోయా దీన్ని చూసి పడిపోయాను అనుకుని పెళ్లి చేశారు ఈ నెల అయ్యగారు జీతం ఇయ్యగానే మనం బట్టలు తీసుకున్నామండి అప్పటివరకు ఎందుకు రేపు ఉదయం తీసుకుందాం రేపు పొద్దున ఎలా స్నానం చేసే ముందు ఏమండి నాకు జ్యూస్ తీసుకెళ్లరా జూగా ఇప్పుడు జూకెందుకు నాకు ఎలుబంటి చూడాలని ఉందండి ఏ మొన్న కదా అప్పారావు ఇంటికి వచ్చాడు నాకు 1000 రూపాయలు ఇచ్చేవా దేనికి ఫేషియల్ చేసుకుంటా ఫేషియల్ నీకు చేయరమ్మా ఎందుకు దానికి ఫేస్ ఉండాలి కదా ఇలాగే ఆది టీమ్ లో రాజు ఉన్నాడు కదా అవును ఫేషియల్ చేయించుకుందాం అని పార్లర్కి వెళ్ళాడు అవును వాళ్ళకి ఫేస్ చేయడం తెలియక ఫేషియల్ ఎక్కడో చేశాడు అయ్యగా రాత్రి 6 గంటలకు రావాలి కదా అవునండి ఇప్పుడు టైం 9 అయ్యింది అంటే 6 నుంచి 9 లోపు ఏం జరిగిందిరా 3 గంటలు జరిగిందండి ఒకటి అన్న రాసిరేటండి లాస్ట్ ఐగర్ ఆఫీస్ అయిపోగానే స్ట్రైట్ ఇంటికి రావట్లేదు మీ అనుమానం కరెక్టే ఐగర్ సైడ్ రావట్లేదు నీకు తెలుసు అంటే ఆఫీస్ నుంచి లెఫ్ట్ తీసుకొని రైట్ తీసుకుంటే మనం ఇంటికి రాగలరు రెండు బీఈటీవీలో